హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు రెసిపీ చాలా మంచి రెసిపీ. నాటుకోడి జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను, చుక్క నీరు పోయకుండా. తర్వాత ఇది ఎక్కువ క్వాంటిటీలో, అంటే 7 నుంచి 8 కిలోల చికెన్ అన్నమాట. ఇది నాటుకోడి అండి. ఈ నాటుకోడి నల్లకోడి, నాటుకోడిలో నల్లకోడి టేస్ట్ చాలా బాగుంటుందంట, అందుకనే అది తీసుకొచ్చారు. అంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అన్నమాట, ఇది వాళ్ళు తెచ్చుకున్నారండి. సో వాళ్ళ కోసం చేసిస్తున్నాను. ఇది 9 కిలోల చికెన్ ఉందని ఇచ్చారు, బట్ 9 కిలోలు ఉండదు, 7 నుంచి 8 కిలోల వరకు ఉండొచ్చు. చూడండి, ఇది నీట్గా వాష్ చేసేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు దీనికి కావలసిన మనం మసాలా మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకుంటాం. బ్లాక్ మసాలా చేసి నేను ఈ ఫ్రై చేస్తున్నాను. రుచి చాలా బాగుంటుంది. ఎక్కడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, మసాలా అయితే ఇలాగా తీసుకున్నాను. ఇవి ఏమేమి తీసుకున్నానో చెప్తాను. 10 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను, 4 స్పూన్లు మిరియాలు, 10 స్టార్ అనీస్, 2 స్పూన్లు షాజీరా, 2 స్పూన్లు సోంపు, మరాఠి మొగ్గలు 1 నుంచి 8 వరకు తీసుకోండి, ఇలాచి 1 20 తీసుకోండి, 1 20 లవంగాలు, 5 స్పూన్ల జీలకర్ర, నల్ల ఇలాచీలు 2 తీసుకోండి, జాజికాయ 1 సరిపోతుంది, 10 బిర్యానీ ఆకులు. నెక్స్ట్ రాతి పువ్వు కొంచెం ఒక 2-3 స్పూన్లు తీసుకోండి. తర్వాత జాపత్రి 5, దీని పేరు దాల్చిన చెక్క, నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి 3 తీసుకున్నాను. మీరు చిన్న చిన్న ముక్కలు అయితే 1-10 ముక్కల వరకు తీసుకోండి. మనం ఏదైతే ఈ మసాలాలన్నీ తీసుకున్నామో ఇవన్నీ కూడా 1 ముక్కుట్లో వేసి చిన్న మంట పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది అందరి ఇళ్లలో దొరికేవి, అంటే బిర్యానీ స్పైసెస్ అందరింట్లోనూ ఉంటాయి. అందరం కూడా ఇంట్లో ఉండేటివే. మనం చేసుకోవడానికి కొంచెం తెలియక మనం ఏది ఏంటి అనేసి అంత ఐడియా లేక బయట నుంచి తెచ్చుకుంటామండి. బయట నుంచి తెచ్చుకునేదానికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆ టేస్ట్ బాగుంటుంది, ఎంత హెల్దీగా ఉంటుంది. ఏం వేసాము, ఏం మసాలాలు వేసాం, ఎంత క్వాలిటీ మసాలాలు మనం వేసుకున్నాం మనకు తెలుసు కాబట్టి అది చాలా చాలా మంచిదని నేను చెప్తాను. నేను ఏ కర్రీ చేసినా ఇంట్లోనే సొంతంగా నేను ఇవి మసాలాలన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటాను నాకు తెలిసినంతవరకు. అంత కుదరలేదంటే ఎప్పుడైనా బయట, కానీ మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను. చూడండి, ఈ మసాలా పొడి పట్టుకుంటే ఇది అంతా మనం కర్రీలో వేయాల్సిన అవసరం లేదు, ఇందులో సగం మాత్రం సరిపోతుందండి, అంతా పట్టదు. జాజికాయ ఫుల్గా వేసేసాను, ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి. మీరు తక్కువ క్వాంటిటీలో చేస్తే మాత్రం జాజికాయ సగమే వేసుకోండి, ఎక్కువ ఫ్లేవర్ అయిపోతుంది అన్నమాట. ఇది అంతా ఫ్రై చేసుకుని ఇదే ముక్కుట్లో ఉంచేకండి, ఆ వేడికి ఇంకా ఎక్కువ ఫ్రై అయిపోయి మాడు స్మెల్ వచ్చేస్తుంది. అందుకని ఇవి ఫ్రై అయిన తర్వాత 1 ప్లేట్లోకి వేసేసుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. 1 డైరెక్షన్లో తిప్పేయద్దు, ముందుకి వెనక్కి పల్స్ చేసుకుంటూ మనం ఇది గ్రైండ్ చేసుకుంటే చాలా మెత్తని పౌడర్ అవుతుందన్నమాట. నేను చికెన్ మసాలా, బ్లాక్ మసాలా, గరం మసాలా, నెక్స్ట్ తందూరి మసాలా, తర్వాత సాంబార్ పొడి, ఇలాంటివి చాలా మసాలా పొళ్ళు నేనే ప్రిపేర్ చేశాను, కానీ ఎప్పుడు వీడియో చేయడానికి అవ్వట్లేదు. ఈసారి తప్పకుండా వీడియో చేస్తాను. ఈ మసాలా బ్లాక్ మసాలా మాత్రం చాలా కర్రీస్కి, నాన్ వెజ్ కర్రీస్కి, చాలా కర్రీస్కి ఇది సూట్ అవుతుందండి. ఒక్క ఫిష్ పుల్స్కి తప్పించి మిగతా వాటికి ఎన్నిటికి ఇది వాడుకోవచ్చు. జస్ట్ మీరు 1/2 స్పూన్ వేస్తే మనకి ఇంట్లో చేసుకునే 1/2 కిలో చికెన్కి సరిపోతుంది అన్నమాట, అంతకుమించి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇది చల్లారిన తర్వాత పౌడర్ పట్టుకుందాం. పౌడర్ పట్టుకున్న మసాలా పొడి ఇదన్నమాట. నేను కర్రీ అంతా చేసేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, నాకు టైం కూడా సరిపోలేదండి, సో అందుకొని ఫాస్ట్గా నేను చేసేసాను. చూడండి, ఇది సగం వాడేసాక మిగిలింది మీకు చూపిస్తున్నాను. బ్లాక్ మసాలా నేను ఏదైతే చూపిస్తున్నానో ఇది బ్లాక్ మసాలా పొడి. చూడండి ఎంత సాఫ్ట్గా మనం పౌడర్ చేసుకున్నామో. ఇలా చేసుకుంటే మనకి బరక అనేది లేకుండా ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది అయితే చికెన్ మసాలా, ఇది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. ఇది కూడా చూడండి మీకు వేరియేషన్, అంటే బ్లాక్ మసాలా పొడికి చికెన్ మసాలా పొడికి కలర్ డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో అది చూపిస్తున్నాను. ఇది సాంబార్ పొడి, ఇది కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది. అసలు మన ఇంట్లో అన్నీ ఉంటాయి, జస్ట్ 5 నిమిషాలు దానికి టైం ఇస్తే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆ నెలంతా వాడుకోవచ్చు. అంటే చేసింది ఒకటేసారి వేసేయం కదండి, 3-4 టైమ్స్కి వస్తుంది, నెల అయిపోతుంది లోపు. చూడండి, ఈ కర్రీకి ఈ ఫ్రైకి కావాల్సిన ఉల్లిపాయలు 1 కిలో ఉల్లిపాయలు, 10 నుంచి 20 పచ్చిమిర్చి. మీరు ఇంకా కొంచెం స్పైసీ తింటారంటే ఇంకొక 5-6 యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు
నేను కట్ల పొయ్యి మీద చేస్తున్నాను ఈ ఫ్రై. చూడండి, ఒక పెద్ద కడాయి పెట్టుకున్నాను, ఇందులో 1/4 కిలో ఆయిల్ వేసుకున్నాను. అంత పడుతుంది, కిలోకి కొంచెం తగ్గించి మొత్తం వేసేయాలి. చూడండి, 1/3 స్పూన్లు షాజీరా వేసుకున్నాను, కాస్త ఫ్రెష్గా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుని, ఉల్లిపాయలు ఎప్పుడు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఆ కర్రీ కానీ ఫ్రై కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు పచ్చి పచ్చిగా ఉండగానే మీరు వేసేస్తే ఆ ఫ్లేవర్ అలా ఉండిపోతుంది అన్నమాట. మీకు ఒకవేళ అది వాటర్లో కానీ మీరు ఫ్రై చేసేటప్పుడు కానీ ఒకవేళ మగ్గిపోయినప్పటికీ ఆ పచ్చి ఉన్నప్పుడు ఈ చికెన్ వేసేస్తే ఆ ఫ్లేవర్ అలాగే ఉండిపోతుంది, అది అంత బాగుండదు. చూడండి, చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ చికెన్ని ఇక్కడ వేసేసుకుందాం. 7 నుంచి 8 కిలోలు ఉందండి చికెను, నాటు చికెను, కానీ చాలా బాగుంది. అంటే మరీ ముదురుది కాదు, మంచి లేతగా ఉంది, మంచి టేస్టీగా ఉంది. చూడండి, 2 స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి, రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోండి. నేనైతే కళ్ళుప్పు వేసుకున్నాను. 150 గ్రాముల అల్లం, 150 గ్రాముల వెల్లుల్లి, 2 మిక్స్ చేసేసి చక్కగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం పట్టేస్తుంది. అదంతా కూడా వేసేసి మనకి ఒకసారి కలిపేసి మూత పెట్టుకుని 1/2 గంట వరకు ఇది కుక్ చేసుకోవాలండి. చిన్న మంట పెట్టుకుని 1/2 గంట వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఇది జీడిపప్పు కూడా వేస్తాం కదా, ఇది 1/2 కిలో జీడిపప్పు, 100 గ్రాముల సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. ఈ జీడిపప్పుని సగం జీడిపప్పు ఫ్రై చేసి పలుకులుగా వేస్తాము, మిగతా సగం జీడిపప్పు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ 2 పౌడర్ పట్టి ఫ్రైలో వేస్తాం. అప్పుడు ఫ్రైకి చక్కగా కోట్ అయ్యి మనకి తింటున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, 1/2 గంట తర్వాత మనం ఏదైతే మనకి చికెన్ ఉందో అది ఓపెన్ చేస్తే చూడండి ఇంకా ఇంత వాటర్ ఉంది. ఎక్కువ వాటర్ ఇందులోంచి చాలా ఎక్కువ వాటర్ వస్తుందండి. ఈ వాటర్కే మనకి చికెన్ కుక్ అయిపోతుంది. ఎంత నాటు చికెన్ అయినా కూడా మనం చిన్నగా మంట పెట్టుకుంటే, కట్లి పొయ్యి అయినా మరీ ఆదరబద్రా కాకుండా చిన్నగా మనం మంట పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటే మనకి చక్కగా ఇక్కడ ఉడికిపోతుంది, ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా కలిపేసి మూత పెట్టుకొని మళ్ళీ మనం 1/2 లీటర్ అంటే 1/2 కిలో పెరుగు వరకు, నేను చాలా ఫుల్ క్రీమ్ పెరుగు అనమాట, అంటే మేగడ పెరుగు మొత్తం అంతా మిక్స్ చేసి ఒక పెద్ద గ్లాస్ పెరుగు అనమాట, 1/2 లీటర్ పెరుగు అనుకోండి, ఇక్కడ వేస్తున్నా. మొత్తం వేసేసి కలిపేసి మూత పెట్టుకుని ఇంకొక 20 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇందాక 1/2 గంట ఉంచుకున్నాం, ఇప్పుడు 20 నిమిషాలు. ఇంత టైం ఇస్తేనే మనకి ఇదేదైతే మనం అసలు వాటర్ వేయట్లేదు, చిన్న మంట పెట్టుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి నాటు చికెన్ తింటున్నామా నార్మల్ చికెన్ తింటున్నామా అంత సాఫ్ట్గా, నార్మల్ చికెన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఈ చికెన్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఆ వేరియేషన్. వాటర్ అసలు వేయాల్సిన అవసరం లేదు. మీకు గ్రేవీ కర్రీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలి, కానీ ఫ్రైకి అయితే అసలు అవసరం లేదన్నమాట. చూడండి, ఇది ఏదైతే జీడిపప్పు నేను గ్రైండ్ చేసుకున్నాను కదా, అది అంతా ఇందులోకి వేసేసేయండి. వేసేసి మొత్తం పొడి అంతా వేసేసి కారం, మనం ఎంత స్పైసీ తింటామనే దాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ అంటే 1/2 కిలోకి తక్కువగా ఇక్కడ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చాలా మీడియం స్పైసీ ఉంటుంది మా కారం, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. మసాలా పొడి అయితే ఇదే అన్నమాట, బ్లాక్ మసాలా పొడి. చూడండి, 4 నుంచి 5 స్పూన్ల వరకు వేయచ్చు. ఎక్కువ క్వాంటిటీలో చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంత వేసాను. అసలు మనం రెగ్యులర్గా చేసుకునేది అయితే చాలా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా మళ్ళీ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర మాత్రం, ఐ మీన్ కరివేపాకు మాత్రం మధ్య మధ్యలో మీరు వేసుకుంటూనే ఉండొచ్చు, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మీకు ఉంటే ఫ్రెష్గా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉంటే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టి 1/2 గంట సేపు మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ ఉప్పు కారాలు, ఈ ఏదైతే మనం మసాలా పొడి వేసాం కదా, అదంతా కూడా ముక్కకు పట్టేసి చాలా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు కొత్తిమీర మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కొన్ని పక్కన ఉంచుకున్నాను పైన మనం గార్నిషింగ్ కోసం అని చెప్పి. ఆ వీడియోనే తీయడానికి అవ్వలేదు నాకు,
నిజంగా చెప్తున్నా, ఎంత బాగుందంటే చాలా బాగుందండి. వాళ్ళకి లంచ్ టైంకి ఇది ఇచ్చేయాలని చెప్పి నేను హడావిడిగా ఇచ్చేసాను. ఇది ఒక క్యాన్లోకి వేసి దానిపైన మిగిలిన జీడిపప్పు కొత్తిమీర వేశాను, అదొక్కటే విడి మిస్ అయిపోయిందండి. నిజంగా ఎంత టేస్ట్ బాగుందంటే, నాటు చికెన్ మీకు తెలియంది కాదు రుచి చాలా బాగుంటుంది. ఇలాగ మనం ఏదైతే మసాలాలు ప్రిపేర్ చేసి వేసుకున్నామో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ఆ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు వీడియో చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. మిమ్మల్ని అస్తమానం అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకొంతమందికి లైక్ చేయడం షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.